పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివార్లో గల పోలీస్ అమరల స్థూపం వద్ద చందుర్తి మీడియా సహకారంతో ప్రకృతి ప్రకాష్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాతో లింగంపేట శివార్లో గల ఫారెస్టులో సీడ్ సిలింగ్స్ స్ప్రేయింగ్ ప్రోగ్రాంకు చీఫ్ గెస్ట్గా సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే హాజరై డ్రోన్ కెమెరా ద్వారా సీడ్ సిలింగ్స్ స్ప్రేయింగ్ ను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ రాహుల్ ఎగ్డే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి గ్రీనరీ పెంచాలన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. ఈ ప్రోగ్రాం నిర్వహించిన ఆర్గనైజర్స్ ను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రకాంత్, ఎఫ్ఆర్ఓ వేణుగోపాలరావు, చంద్రుతి సీఏ మొగలి, ఎంపీపీ లావణ్య, జడ్పీటీసీ నాగంకుమార్, ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పాని శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ దప్పుల లక్ష్మి, ఎస్ఐలు సునీల్, మహేష్, ఎంపీటీసీ రమేష్ రావు, మండల కోఆప్షన్ సభ్యుడు బతుల కమలాకర్, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, చంద్రుతి జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ప్రెస్ క్లబ్ మళ్ళీ ప్రకృతి ప్రకాష్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ సీడ్లింగ్స్ని ఫారెస్ట్ ఏరియాస్లో మనము స్ప్రే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈరోజు 60,000 సీడ్స్ వరకు స్ప్రే చేస్తున్నారు. ఇది డ్రోన్ ద్వారా చేయడం జరుగుతుంది. సో అట్లానే ఇంకా ముందు రోజులో ఆల్మోస్ట్ 2 lakhs వరకు ఈ సీడ్లింగ్స్ ఏముంది అన్ని ఖాళీ ప్లేసెస్లో డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తారు. సో ఇది వర్షం వచ్చిన తర్వాత ఆ సీడ్లింగ్స్ ఏముంటుంది అది ఓపెన్ అయ్యి దాని ద్వారా మొక్కలు వస్తుంది. సో అందరూ కూడా ఈ మన హరితహారం ప్రోగ్రాం భాగంగా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే మన జిల్లా పోలీస్ స్టేషన్స్లో కూడా హరితహారం ప్రోగ్రాం భాగంగా అన్ని పోలీస్ స్టేషన్స్లో మనము మొక్కలు నాటాం. సో అట్లానే మిగతా వేరే పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడ ప్లేసెస్ ఉంది అక్కడ కూడా మన ఆఫీసర్స్ మన డిపార్ట్మెంట్ ద్వారా మొక్కలు నాటడం జరిగింది. సో అందరూ కూడా మొక్కలు నాటాలి, మన గ్రీన్ కవర్ పెంచాలి అని నేను కోరుకుంటున్నాను.